ప్రైస్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువారు మరొక దినాన్ని మనకు ఇవిగా అనుగ్రహించున్నారు. దాన్ని బట్టి ప్రభువారుకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మరి వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి యోహాను సువార్త 14:14 నా నామమును మీరు నన్నేమి అడిగిననో నేను చేతును. దేవుని వాక్యం చెల్లిస్తుంది, దేవుని యొక్క మాట చెల్లిస్తుంది. ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు ఈ ఉదయ కాలశములో. నా నామములో దేన్ని మీరు అడుగుతారో దాన్ని నేను మీకు చేస్తానని చెప్పి వాక్యం చెల్లిస్తుంది. ఈ రోజున మనకు ఏది అవసరమో దానిని ఏసయ్యని అడగాలని ఏసయ్య మనతో మాట్లాడుతున్నారు. అది మీ అవసరత ఏంటో మీకు తెలుసు, మీకు కావలసినటువంటి మేలు ఏంటో తెలుసు. ఆ ప్రతి విధానాన్ని బట్టి ఈ ఉదయకాశంలో దేవుని యొక్క పాదాల దగ్గర చేరి ప్రభువా మాకు ఇది అవసరమని చెప్పి మీ అవసరాన్ని బట్టి ఆయన నామములో మరి ఏది అడిగినా ఆయన మీకు మనకు చేస్తాడని వాక్యం చెల్లిస్తుంది. ఆయన మనకు చేయటానికి మరొక మాటను కూడా మనం ఇక్కడ చూసినట్లయితే అది యోహాను సువార్త 15:7 చదువుకుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిండుని ఎల్ల మీకేది ఇష్టమో అడుగుడు, అది మీకు అనుగ్రహింపబడును. ఇక్కడ ప్రత్యేకంగా ప్రభువారు మనతో మాట్లాడుతున్నారు. ఆయన నామములో అడగైతే నేను అది ఇస్తానని చెప్తూ, రెండోది ఇక్కడ అంటున్న మాట, నయందు మీరును మీయందు నా మాటలో నిలిసి ఉండాలని వాక్యం చెల్లిస్తుంది. అంటే మనము దేవునితోనూ దేవుడు మనతో కూడా నిలిసి ఉండాలి. రెండవది దేవుని యొక్క మాటలు మనలో నిలిసి ఉండాలని వాక్యం చెల్లిస్తుంది. అంటే దేవుని యొక్క మాటలు అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాటలు మనలో నిలిసి ఉన్నప్పుడు మీకు ఏది ఇష్టమో అది మీకు అనుగ్రహింపబడుతుందని వాక్యం చెల్లిస్తుంది. దేవుని యొక్క నామములో మనకు ప్రార్థన చేస్తే దేవుడు మనకు మేలు చేస్తూ ఉంటుంటాడు. అలాగనే దేవుడు మన యందును మనము దేవుని యందు ఉండి దేవుని యొక్క మాటలు మన యందు నిలుస్తున్నట్లయితే ఈ రోజున మీకు ఏది ఇష్టమైనదో, మీకు ఏది అవసరమైనదో దానిని నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పి వాక్యం చెల్లిస్తుంది. అవును ప్రియదేవుడా, గత దినాల్లో మనం ఒకవేళ పొందుకోలేకపోయాము దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క మేళ్ళు, లేక దేవుని యొక్క మరి ఆశీర్వాదం, లేక దేవుని యొక్క దీవులను మనం పొందుకోలేకపోయాము. కానీ ఈ రోజున ప్రత్యేకంగా నీతో నాతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి అంటే, నా నామములు మీరు ఏది అడిగితే అది నేను చేస్తాను, అంతేకాకుండా నా యందు మీరును మీ యందు నా మాటలు నిలుస్తుండాలని వాక్యం చెల్లిస్తుంది. మనలో దేవుని మాటలు నిలుస్తుండటానికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ అనేకమైన లోకములంటి యొక్క మరి విషయాలు మన మనసులో పెట్టుకొని లేకుంటే వాటిని విని వాటి ప్రకారం నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే, కానీ చాలామంది దేవుని యొక్క మాటలు యందు మనము చాలా ఆసక్తి కలిగి ఉన్నట్లయితే ఆ మాటలు మనందు నిలుస్తున్నట్లయితే దేవుడు మనతో ఉంటాడని వాక్యం చెల్లిస్తుంది. అంతేకాకుండా ఆ మాటలు మనం అడిగితే, ఆ మాటలు యందు మనము మరి నిలబడి ఉన్నట్లయితే మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని వాక్యం చెల్లిస్తుంది. అవును ప్రేమిడరా, ఈ ఉదయకాశములో మనము దేవుని యొక్క మాటలు మన యందు ఉంచుకొని దేవుని యొక్క సన్నిధిలో ఒక ప్రత్యేకంగా ఈరోజు కావలసినటువంటిది అనేకమైన మేలును మనం పొందుకుంటా దేవుని సన్నిధి సాగుదాం. దేవుడు అట్టి కృప మనకు తోడేయండి. ఈ కొద్ది మాటలు ప్రభువారు మన ఎన్నికలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అయిన తండ్రి, మీకు వందనాలు అయ్యా, స్తోత్రాలు చెల్లిస్తుంది తండ్రి. మీ లేఖనం చెల్లిస్తున్న ప్రకారం నా నామములు మీరు ఏది అడుగుతుంది మీకు అనుగ్రహిస్తున్న వాక్యం చెల్లిస్తుంది. అంతేకాకుండా స్వామి నాయన మీకు వందనాలు చెల్లిస్తుంది తండ్రి. నా యందును మీరు మీ అందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమైనదో మీకు నేను అది అనుగ్రహిస్తానని చెప్పి వాగ్దానంతో కొన్ని మాటలు ప్రభా యుద్ధ కాసిన మాట్లాడారు. వింటున్న ప్రతి ఒక్క బిడ్డ పట్లనైనా వారికి ఏది అవసరమో ప్రభా, ఏదైతే వారు అడుగుతున్నారో అవన్నీ దినమును వారు పొందుకోగలిగే కృపణ దయచేయండి. వారికి ఇష్టమైనటువంటిది ప్రతిదీ పొందుకొని మీ సన్నిధిలో ప్రభు ఒక సంతోషంతో లేక ఒక మంచి నాయన ఆయా సాక్షిగా ఉండేటువంటి యొక్క రీతిలో ప్రభు వారి పట్ల మీరు కృప చేసి మీరే మై పొందుకుంటూ ఘనత తెచ్చుకున్నామని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు ఈ దినమంతా మనందరినీ మన కుటుంబాల దేవుడు దీవించునుగాక. ఆమెన్.